టిఆర్ఎస్ గెలుపు ఒక గెలుపేనా అనే చర్చ జరుగుతోంది. 50% ఓట్ల కోసం సర్వశక్తులు ఒడ్డిన రెండో ఓట్ల ప్రాధాన్యతలో చివరి అంకంలో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచారు టిఆర్ఎస్ అభ్యర్థి సురభివాణి. టిఆర్ఎస్ ఎన్నికల పార్టీ తప్ప ప్రజల మన్ననలు పొందిన పార్టీ కాదని ప్రజలు అంటున్నారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ దేవేందర్ అందిస్తారు. సర్వశక్తులు ఒడ్డినా కూడా గెలుపు అనేది అది గెలుపే కాదు, చావు తప్పి కన్ను లొట్టపోయే చందంగా ఈ గెలుపు ఉంది అని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్, ఇప్పుడు పట్టభద్రుల ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, లోపల ఏజెంట్లు దాదాపు 3 రోజుల పాటు కౌంటింగ్ ప్రక్రియను స్వయంగా చూసి ఇప్పుడు బయటకు వచ్చిన వారు కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్పుకుందాం. సార్ చెప్పండి, ఇన్ని హామీలు ఇచ్చారు, ఓటర్ ప్రక్రియ నమోదు నుంచి మొదలుకొని పోలింగ్ బూత్ వచ్చేంత వరకు అన్ని ప్రలోభాలకు గురి చేశారు, ఇలాంటి నేపథ్యంలో లోపల చూస్తే మీకు ఏమనిపించింది? టీఆర్ఎస్ స్థితి గెలిపే అనిపించిందా? విచ్చలవిడిగా మద్యం, విచ్చలవిడిగా డబ్బులు, 2000 3000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ పెట్టి, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వాళ్ళని కారులో ఎక్కి తీసుకొని వెళ్ళి ఓట్లు వేయించుకోవడం. ఇదే కాకుండా ఈరోజు జరిగిన గెలుపు ఓటమి అని అనుకుంటే ప్రతిపక్షాలకు పడ్డ ఓట్లను మీరు ఒకసారి మీరు చూసినట్టయితే ప్రతిపక్షాలకే ఎక్కువగా ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే 100 కోట్ల రూపాయలు పెట్టిరని అక్షరాల బయటంతా మార్కెట్లో ప్రచారం జరుగుతుంది. 100 కోట్లు పెట్టిరు మా అభ్యర్థి, ఏం పెట్టకుండా కానీ మాకు ఇన్ని ఓట్లు వచ్చినాయని మేము చాలా సంతోషంగా ఉన్నాము. భవిష్యత్తు 2023లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానికి తిరిగే లేదు. కొంత ఇప్పుడు ఇబ్బంది పడ్డా, కొంత బాధపడుతున్నా మా కార్యకర్తలు, మేము రాబోయేది మాత్రం మా ప్రభుత్వమే మేమే. అలా అసలు గెలిపే కాదు, ఆ గెలుపు అని అనుకుంటే వాళ్ళే 100 కోట్లు పెట్టరు, వాళ్ళ అంతరాత్మక అయితే తెలుసా విషయం, వాళ్ళకి అర్థం చేసుకోవాలి, దానికి ఇంకంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఇప్పుడు రాజకీయంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు గెలవడం అనేది అసాధ్యము, మేము చాలా ఈజీగా తీసుకుంటున్నాము. ఎందుకంటే వీళ్ళ గెలుపు అనేది ఒక గెలుపు కాదు, ఒక ప్రతి ఏ ఒక్కరు ఓటర్ని అడిగినా కానీ ఇన్ని ఖర్చు పెట్టుకున్నాము, మాకు మా అభ్యర్థి ఇన్ని పెట్టుకుని వాళ్ళ స్వయాన వాళ్ళ ఏజెంట్లు వాళ్ళు ఒప్పుకుని మాట్లాడుతున్నారు. అలాంటి సందర్భంలో ఇదేమైనా గెలుపా? ఒక డైరెక్ట్గా ప్రశ్నించడం ఏంటంటే ఇది ఒక గెలుపేనా? నిజాయితీగా మాట్లాడుకుంటే మీరు అంతరాత్మతో గుండెపై చేతి వేసుకుని మాట్లాడుకోవాలి. మీరందరూ ఎట్లా ఆలోచించాలి మేడం? ఒక ఇలాంటి సందర్భంలో కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి కూడా చేస్తున్నారు, అంటే ఈ గెలుపు గెలిపే కాదు, అసలు ఇది ఎలాంటి విధంగా కూడా కాదు అనే సందర్భం కూడా కనిపిస్తుంది సార్. ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇన్ని సర్వశక్తులు ఓడిగినా కూడా ఇలాంటి గెలుపు అంటే ఈజీగా ఫస్ట్ ప్రయారిటీకి ఓటుకే పోవాలి, కానీ అలా పోకుండా ఇంతవరకు రావడం పరిస్థితి ఏమనుకోవాలి? ఏముందండి, అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. ఈ ఓట్లు వచ్చిన సమానంగా వచ్చినాయి, ఓట్లు బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ సమానంగా వచ్చినాయి. చిన్న తేడా, ఆ తేడా పెద్ద తేడా కాదు, దాన్ని మనం నెగ్లిజబుల్ తేడా, అది ఆ తేడాతో గెలుపు గెలిచినా కానీ ఒక గెలుపు కింద లెక్క కాదు అది. ఓకే, మేమైతే శక్తులు ప్రయత్నించినాం, మేమైతే మా మనస్సాక్షికి అయితే మేమే గెలిచినట్టు లెక్క. మేడం మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు, అసలు ఈ గెలుపు అంతా కూడా ఈ గెలిపే కాదు, ఎవరు చిన్న అంటే ఎన్ని ప్రయోజనాలు కోసం, అంటే వారి స్వప్రయోజనాల కోసం ఎంతోమందిని వాడుకొని వదిలేసిన పరిస్థితులు ఇక్కడ ఈ ఓట్ల కోసం, ఎవరి ముఖంలో చూసినా కూడా కళ కనిపించట్లేదు, అంటే గెలిపించిన ఉత్సాహం కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని చూస్తే మీకే అంటే అంటే చాలా జిమ్మిక్కులు చేశారండి, దొంగ ఓట్లు క్రియేట్ చేశారు, గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్స్ చేశారు, అన్నీ తెలుసు. యాక్చువల్ వాళ్ళ పార్టీలో ఉన్న మేము ఏజెంట్స్తో ఒక 3-4 డేస్ నుంచి మేము లింక్ అప్ అయ్యాము, వాళ్ళకు కూడా తెలిసిన అయ్యో రామచంద్ర మా అభిమాని ఓడిపోతుంటే మాకే అనిపిస్తుంటే మాకు అసలు ఎలాగో అనిపిస్తుంది అసలు వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే. కానీ సరే, పివి నరసింహరావు మీద అభిమానం అన్నీ ఆయన ఇట్లాంటి అన్ని కూడగట్టుకున్నాను, కానీ నిజంగా చెప్పాలంటే మాదే విజయం అండి. ఎందుకంటే ఎన్ని ఓట్లు వాళ్ళు ఎన్ని జిమ్మిక్లు ఎన్ని చేసినా కానీ టగ్ ఆఫర్ ఇచ్చేసినాం కదా, అది మాత్రం నిజంగా మేము విజయంగానే భావిస్తున్నాం. ఏ విధంగా అంటే గత పార్లమెంట్లో పర్సంటేజీ, ఓటింగ్ పర్సంటేజీ, ఇప్పుడు పర్సంటేజీ తేడా చూస్తే అంటే ఇప్పుడు చూడండి, గ్రాడ్యుయేట్స్కి వాళ్ళే డైరెక్ట్ ఫోన్ చేసి ఓటు కింద అని ప్రభువులు పెట్టి వెహికల్స్ అరేంజ్ చేసి వాళ్ళు అన్ని ఓట్లు తెచ్చుకోగలరు. మేము ఎట్లాంటి ప్రయత్నం చేయకుండా ఓన్లీ మా అభిమానంతో మా పార్టీ నచ్చి చేసిన వాళ్ళే ఇన్ని ఓట్లు వచ్చాయి, అంటే 4-5 వేలే తేడా కదా, అది గొప్ప తేడా కాదు కదండి, కాబట్టి ఇది మా విజయమనే మేము భావిస్తున్నాం. దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇప్పుడు అంటే ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయి, అటు హుజూర్నగర్ అప్పుడు కూడా చాలా వరకు హామీలు ఇచ్చిండు, ఆ హామీలు నెరవేర్చలేదు, మళ్ళీ ఇప్పుడు సాగర్ ఎన్నికల్లో మళ్ళీ హామీలు ఇచ్చారు,
అంటే ఇట్లా మీరు అంటే ఈ వేరియేషన్స్ ఆఫ్ చూస్తే ఈ పోలింగ్ పర్సంటేజ్ ఈ ఏ విధంగా ఉందో మీరు అంటే చెప్పాం కదండి యాక్చువల్ గా వాళ్ళు వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉన్నలో అన్ని ఓట్లు 1,00,000 ఓట్లు వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు 1,00,000 ఓట్లు వాళ్ళే క్రియేట్ చేసుకోవడం వల్ల అవి వాళ్ళకి ప్లస్ పాయింట్ అయినాయి 1,00,000 ఓట్లు అంటే ఇప్పుడు వచ్చిన ఓట్లు 1,00,000 చిల్లర ఉన్నాయి కదండి ఇంకొకటి ఏమంటే మేము అనుకున్నాం కదా న్యాయంగా గ్రాడ్యుయేట్స్ మనీకి ప్రలోభ పడరు అనుకున్నాం కానీ అక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ కూడా మనీకి ప్రలోభపడాలి ఈ ఈ ఇట్లాంటి రిజల్ట్ వచ్చేసింది మేము చాలా వరకు ఏంటంటే ఎంత మనీ ఇచ్చినా గానీ డబ్బుకు లొంగరు అనుకున్నాం గ్రాడ్యుయేట్స్ చెప్పండి ఈ గెలుపు గెలుపే కాదు పార్లమెంట్ ఎలక్షన్ లో ఉన్న పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ కు చూసుకుంటే తేడా ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది ఇప్పటివరకు కూడా ఎలిమినేషన్ అయ్యేంత వరకు కూడా ఎవరు గెలవలేదు అంటే మిగతా వాళ్ళని డిపెండ్ అని తెలిసిపోతుంది నిరుద్యోగి బచావ నేతగా నేను సిద్ధార్థని మాట్లాడుతున్నాను ఇక్కడ ఇప్పటి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక గ్రూప్ వన్ రాలేదు అందుకు గెలిపించారా ఇప్పటి వరకు కూడా ఒక జేఎల్డిఎల్ ఇవ్వలేదు 10 ఏళ్ళు అవుతుంది దానికోసం గెలిపించారా టీఆర్ఎస్ని అని గుర్తుంచుకోవాలి ఇది ఒక విధంగా చెప్పాలంటే నిరుద్యోగులు మేధావులు విద్యావంతులు డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని నిజాయితీగా ఓటేశారు డబ్బులు తీసుకొని పార్టీలకు ఓటేశారు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత కనబడుతుంది కనబడినా కూడా ఓటేసినంటే వాళ్ళు నిజాయితీ పరులు గ్రాడ్యుయేట్లు ఒక్కొక్కరి అకౌంట్లో 4,000, 5,000, 630 రూపాయలు వేసారు ఆ డబ్బులు తీసుకుని ఓట్లు వేసారు వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తున్నా ఎందుకంటే నిజాయితీగా కాకపోతే ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే పార్టీలు చూసి ఓటేయకండి వ్యక్తిని చూసి ఓటేయమని చెప్పింది ఇక్కడ డబ్బులు చూసి ఓటేశారు ఇంకొక బాధాకర విషయం ఏంటంటే రోడ్ల మీద బస్టాప్లో రైల్వే స్టేషన్లో డిగ్రీ చేయని వాళ్ళు యాడ్స్ పట్టుకొని వాణి మేడం కొట్టేయండి వాణి మేడం ఇది ఒక సర్పంచ్ ఎలక్షన్ ఎమ్మెల్యేస్ కంటే గలీజ్గా వేసి పడేసారు ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎలక్షన్ ఒకప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎప్పుడైనా ఎవరికైనా అర్థం కాకపోయేది ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో మాట్లాడుకుంటారు 12,751 గ్రామ పంచాయతీలో ప్రతి సర్పంచ్ ఇదే టాపిక్ మాట్లాడుకుంటారు కారణం ఏంటంటే దీన్ని ఒక మనీ లాండరింగ్ లాగా చేసి పడేశారు ఇది నిజంగా చాలా బాధాకరం ఈవెన్ డిగ్రీ చేయని మినిస్టర్లు డిగ్రీ లేని ఇంటర్మీడియట్ చదవని ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఎలక్షన్ గురించి ఒక రేంజ్లో ప్రచారం చేశారు వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తున్నా మీకు డిగ్రీ లేకపోయినా ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక 2-3 లక్షలు ఇచ్చి ఆ డిగ్రీ సైడ్ ఉన్నా అయిపోయేది మీకు కూడా ఓటు వచ్చేది ఫ్యూచర్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి డిగ్రీ చేయకపోయినా 10 లక్షలు కడితే ఎలక్షన్ కమిషన్ ఓటు నాకు ఏమైనా అడుగుతున్నా లేదంటే ఇది భయంకరంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో అంతేవిధంగా ఫస్ట్ టైం భారతదేశంలో 93 మంది పోటీ చేశారు ఇది నిజమైన వ్యతిరేకత గవర్నమెంట్ పైన అది అర్థమైతే లేదు ఇప్పటికి కూడా 80% విధులు కన్ఫర్మ్ కాలేదు కారణం ఏంటంటే మిగతా వారి ఓటు తీసుకోవడం వల్ల గెలుస్తుంది తప్ప ఎవరికి కూడా 51% రాలేదు అంటే భయంకరంగా ఉంది నిరుద్యోగము ఉద్యోగాలు లేవు విద్యార్థుల పరిస్థితి నిరుద్యోగ భృతి లేదు క్యాలెండర్ నోటిఫికేషన్ క్యాలెండర్ లేదు దానికోసం గెలిపించారని ఒకసారి ఆలోచించమని చెప్తున్నారు ప్రభుత్వం అనుకోవచ్చు మొన్న చెప్పింది వాణి టీవీ మన టీవీ అని ఇప్పుడు గెలిస్తే వాణి మేడం గారు గెలిస్తే పివి నరసింహరావు నివాలి కాదు భారతరత్న కావాలని చెప్పారు అది కావాలి కానీ గెలిస్తేనే హైదరాబాద్కు ఎమ్మెల్యే సీటు పివి నరసింహ అడగలేదు గెలిచినా గెలవకపోయినా నిరుద్యోగులు తెలంగాణ తెచ్చారు 1,200 మంది పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని చచ్చిపోయారు తెలంగాణ కోసం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్సీ కోసం చచ్చిపోలేదు ఈ హైదరాబాద్ సీటు కోసం చచ్చిపోలేదు ఈవెన్ రోడ్ల మీద బస్టాప్ల మీద పాంప్లెట్ పెట్టుకొని పోస్టర్ పెట్టుకొని నా కోటేయి దేని కోటేయాలి ఎందుకు వేయాలి గ్రాడ్యుయేట్స్ ఏడుస్తురు బాధపడుతురు ఒక టెట్టు లేదు గురుకులా లేదు ఎస్ఐ లేదు కానిస్టేబుల్ లేదు గ్రూప్ వన్ లేదు జేఎల్ లేదు డిఎల్ లేదు ఈ రోజు 10th క్లాస్ ఫెయిల్ క్యాండిడేట్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు మా మేడం కోటేయండి మేము ఇది చూపిస్తాం అది చూపిస్తాం అవి కాదు నిజమైన అభివృద్ధి అంటే నిరుద్యోగులు యూత్ బాగుపడాలి దానికోసమే ఎంతో మంది చచ్చిపోయారు దాన్ని పట్టించుకోకుండా ఇవాళ మొత్తం కూడా పాలిటిక్స్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే నా జీవితం ఇలాంటి కౌంటింగ్ కానీ ఇలాంటి ఎలక్షన్ కానీ ఎప్పుడు చూడలేదు మొత్తం యావత్ తెలంగాణ మొత్తం బాధపడతా ఉన్నారు ఇది చాలా చాలా బాధాకరం సార్ ఓకే అండి థ్యాంక్ యూ మొత్తానికి ఇది చాలా వరకు ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులు అలాగే దానికి సంబంధించిన ఏజెంట్ల ప్రక్రియ ఏజెంట్లు వాళ్ళు పాల్గొన్న తీరులో టీఆర్ఎస్ ఏజెంట్లే నివ్వరబోయే విధంగా మాట్లాడారు మేము ఎంతో మమేకంగా ఉన్నాము 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా గెలుపొందారు ఇది గెలుపు గెలిపే కాదు అని చెప్పేసి కూడా వారంతా అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శ్రీనివాసు దేవేందర్ రాజ్ న్యూస్ సరూర్ నగర్ స్టేడియం నుంచి